మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందరూ బాగున్నారు కదండి? దేవుని కృపను బట్టి మరొక్కసారి యోహాను సువార్త 39వ భాగమును మనం ధ్యానించటానికి దేవుడు సానుకూలపరిచినందుకై యేసయ్యకు మహిమ కలుగునుగాక. గడిచిన దినములలో మనము 38వ భాగం వరకు యోహాను సువార్త ధ్యానించుకున్నాం. 38వ భాగం యోహాను సువార్త 8వ అధ్యాయము 40వ వచనంతో మనం ముగించుకున్నాం. ఈ దినమున యోహాను సువార్త 39వ భాగంగా 8వ అధ్యాయము 41వ వచనం నుండి 59వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. ధ్యాన భాగంలోనికి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ఆయనను వేడుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, యేసుక్రీస్తు ప్రభువ, మీకు వందనాలు నాయనా. యోహాను సువార్త 38 భాగములు మేము ధ్యానించగలుగుటకు మీరు కృపను అనుగ్రహించారు ప్రభువ. ఈ దినమున 39వ భాగము ధ్యానించటానికి యోహాను సువార్త 8వ అధ్యాయము 41వ వచనం నుండి 59వ వచనము వరకు యోహాను సువార్తను ధ్యానించగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడా మీరు సహాయం చేయండి. తండ్రి, ఆత్మయే మీలో నుంచి మాట్లాడుచున్నారు కానీ మాట్లాడేది మీరు కాదు అన్న వాగ్దాన ప్రకారం గొప్ప దేవుడా, తండ్రి అయిన దేవుడా, మీ ఆత్మ ద్వారా వాక్యంలోని అర్థం మేము తెలుసుకునగలుగుటకు నీ కృప దయచేయండి. ఆ వాక్య భాగమును, వాక్యములోని ప్రభువైన మహోన్నతమైన శక్తిని మేము ఆశ్రయించి మా హృదయం అనే పలక మీద వ్రాసుకొనగలుగుటకు మీరే సహాయం చేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృపను బట్టి, యేసయ్య కృపను బట్టి యోహాను సువార్త ఈ 39వ భాగంలో 41వ వచనమును ఒకసారి మనం చదువుకుందాం. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా. 40వ వచనంలో అబ్రహాము క్రియలు మీరు చేయట్లేదు, మేము అబ్రహాము క్రియలు చేస్తున్నామని మీరు చెప్పుకుంటున్నారు కానీ అబ్రహాము క్రియలు మీరు చేయట్లేదు, మీ తండ్రి అయిన అపవాది క్రియలు మీరు చేస్తున్నారు. ఎందుకు అనంటే అపవాది అబద్ధములకు జనకుడు. అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మాడు, దేవుణ్ణి వెతికారు. అబ్రహాము గారు దేవుని సన్నిధిలో ఉండడానికి, నిందారహితముగా జీవించటానికి ఆయన ఇష్టపడ్డారు. అబ్రహాం చేసే క్రియలేవి అబ్రహాము కుమారులుగా మీరు చేయట్లేదు. కాబట్టి అబ్రహాము మీకు తండ్రి కాదు, మీకు అపవాదే తండ్రి. మీరు పాపంలో ఉన్నారు, మీరు పాపాన్నే చేస్తున్నారు, పాపాన్నే అనుసరిస్తున్నారు, అబద్ధాలే మిమ్మల్ని ఏలుతున్నాయి అని యేసుక్రీస్తు ప్రభు అంటే వారు అంటారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళమా, మేము అబ్రహాము కుమారులం కదా అని 41వ వచనంలో వారు అంటున్నారు. కానీ వారిలో అబ్రహాం తాలూకా క్రియలు ఏమాత్రం కనిపించలేదు, వారు పాపంలోనే ఉన్నారు. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనముల ప్రకారం పాపం చేసే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియూ లేదు. దేవుని యందు, యేసుక్రీస్తు ప్రభువునందు పాపమేమీ లేదు. పాపం లేదు కాబట్టి ఒకవేళ మీరు అబ్రహాము క్రియలు గనక చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభు మాటలు మీరు వింటారు, యేసుక్రీస్తు ప్రభు మార్గంలో మీరు నడుస్తారు, యేసుక్రీస్తు ప్రభువు మెస్సయా అని, దేవుని కుమారుడని మీరు నమ్ముతారు. వీరేంటంటే దేవుని కుమారుడని నమ్మట్లేదు, ఆయన మాటలు విశ్వసిస్తున్నారు, తరువాత ఆయన ద్వారా జరిగే అద్భుత కార్యాలు, స్వస్థతలు ఇవన్నీ వారు ఇష్టపడుతున్నారు. కానీ యేసయ్య శక్తిని, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసమును వారు ఉంచక వారు చెడ్డ మాటల వైపే వారు చూస్తున్నారు. రోమపత్రిక 3వ అధ్యాయము 9వ వచనం,
అలాగైనా ఏమందము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రమునో కాదు. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపములకు లోనయ్యారు. పాపానికి లోనయ్యారు వీరందరూ. దేవుని బిడ్డలే ఇక్కడున్న యేసుక్రీస్తు ప్రభు చుట్టూన్న ఆ పరిసయ్యులు శాస్త్రులు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు వీరందరూ దేవుని బిడ్డలే. దేవుని ఆలయానికి వెళ్ళి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేవారే. కానీ వీళ్ళు పైకి దేవుణ్ణి ఆరాధించేవారే, కానీ వీరి అంతరంగాలలో మాత్రం భక్తి శ్రద్ధలు లేవు, దేవుని యందు భయభక్తులు లేవు. హెబ్రీపత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. వీరికి విశ్వాసం లేదు. పైకి చేయవలసిన పద్ధతులు ఆచార క్రమం ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు, కానీ వీళ్ళకి విశ్వాసం అనేది లేదు. వీళ్ళ మాటలు దూషణ మాటలు మాట్లాడుతున్నారు, వీళ్ళ ఆలోచనలు తప్పు ఆలోచనలు, వీరి క్రియలు తప్పు క్రియలు. కానీ అబ్రహాము గారు, ఆయన క్రియలు దేవుని నమ్మిక కలిగిన క్రియలు. దేవుడు ఎలా చెప్పితే ఆ విధంగా ఆయన నడిచారు. మొత్తం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేయమంటే ఏమీ తెలియకపోయినా, ఎవరు రమ్మన్నారో తెలియకపోయినా నమ్మి దేవుణ్ణి వెంబడించారు. ఆదికాండ గ్రంథం 17:10 నిందారహితంగా ఉండమంటే నిందారహితంగా జీవించాడు అబ్రహాం. వీరికి అది లేదు. వీరేంటంటే అపవాది కుమారులు, అబద్ధాలు చెప్తారు, పరలోకపు తండ్రిని అవమానపరుస్తున్నారు. వీళ్ళు పైకి మాత్రం దేవుని ప్రజలే అని చెప్పుకుంటున్నారు. తీతుపత్రిక 1:16 దేవుని ఎరుగుదమని, దేవుణ్ణి ఎరుగుతామని వారు చెప్పుకుంటారు. అసహ్యులను, అవిధేయులను, ఇంకొకటి పెద్ద లిస్ట్ ఉంటుంది. వీరు దేవుణ్ణి ఎరుగుతా మాకు తెలుసు అని వీరు పెదవులతో చెప్తారు. మార్కు సువార్త 7:6 అందుకైన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచు, పెదవులతో గమని నన్ను గణపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. హృదయం మాత్రం దేవుడికి దూరంగా ఉంది, పెదవులతో మాత్రం దేవుణ్ణి మాకు తెలుసు దేవుడు అని అంటారు. విశ్వాసం ఉండదు, దేవుని మాటలు ఉండవు. మరలా వీరు ఏమని చెప్పుకుంటారంటే, మేము అబ్రహాం సంతానం, అబ్రహాం కుమారులం. మనం కూడా చాలామందిని చూస్తాం, మేము క్రైస్తవులు అండి, పుట్టు క్రైస్తవులు అండి, మేము ఇన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవత్వంలో ఉన్నామండి అని పెదవులతో మాట్లాడతాం. కానీ తీతుపత్రిక 1:16 ఉన్న అసహ్యులు, దొంగతనం చేయువారు, అవిధేయులు వీళ్ళందరూ ఉంటారు మనలో. ఉన్నారు అప్పుడే కాదు ఇప్పుడు కూడా. అంటే ఏంటంటే, మరలా యేసుక్రీస్తు ప్రభువుని మనం మరొకసారి సిలువేస్తున్నాం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని మనం తొక్కుతున్నాం, యేసుక్రీస్తు ప్రభువుని మనం అవమానపరుస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువుని మనం హేళన చేస్తున్నాం. ఒకవేళ దేవుని కుమారులైతే దేవుని మాటలు మన నోట రావాలి. ఒకవేళ దేవుని కుమారులమైతే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు, దేవుడైన యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాటలు మనం ఆలకించాలి, వినాలి. హృదయంతో ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. మన హృదయం దేవునికి సమీపంగా ఉండాలి, అప్పుడు మనం దేవుని ప్రజలం. ఒకవేళ అలా కాకుండా పైకి మాత్రం అలా ఉండి, అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా కొండ మీద ప్రసంగం చెప్పినప్పుడు, మీరు సున్నం కొట్టిన సమాధులు, పైకి శృంగారించుకుని ఉంటే సమాధులు, కానీ లోపల మాత్రం ఎముకలు కుళ్ళు ఉంటుంది. అలాగే మనం కూడా మన అంతరంగం దేవునికి దూరంగా ఉంటే, దేవుడు మనల్ని కూడా ఉద్దేశించి అదే మాట మాట్లాడుతున్నట్టు కదా నా సహోదరి, నా సహోదరుడా, ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మనం ఎవరి కుమారులం? ఏసై కుమారులమా, అపవాది కుమారులమా? 42:43 యేసు వారితో ఇట్లనెను దేవుడు మీ తండ్రి అని యెడల మీరు నన్ను ప్రేమించరు. దేవుడు ఒకవేళ మీకు తండ్రి అయితే మీరు నన్ను ప్రేమించాలి. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి దేవుడి దగ్గర నుంచే వచ్చాను. నేను నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, లేదు ఆయన నన్ను పంపాను. ఆయన నన్ను పంపారు. మీరేళ నా మాటలు గ్రహింపకున్నారు, గ్రహించట్లేదు. ఒకవేళ విననేరకుండట వలననే కదా. ఒకవేళ మీరు దేవుని కుమారులైతే, యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని కుమారుడే కదా. ఒక గూటి పక్షులు, ఒక రకం పక్షులు ఒక దగ్గరికి చేరతాయి,
ఈయన దేవుని కుమారుడే, వాళ్ళు దేవుని కుమారులే. అలాంటప్పుడు వాళ్ళ భాష ఒకటే, వీళ్ళ భాష ఒకటే. ఏదన్నా విదేశానికి వెళ్ళినప్పుడు ఇండియా వాళ్ళు ఒక ఇద్దరు కలిశారనుకోండి, విదేశాల దాకెందుకు? ఏ సిటీకో వచ్చి వెస్ట్ గోదావరి నుంచో ఈస్ట్ నుంచో విశాఖపట్నం నుంచో వచ్చిన వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే మన జిల్లా నుంచి వచ్చినోడు రాని అదొక రకమైన సంతోషం, అదొక రకమైన ఫీలింగ్. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, ఇక్కడ ఉన్నవారు కూడా దేవుని కుమారులైతే దేవుని మాటలు వారు వింటారు, దేవుని కుమారుని గుర్తుపరుస్తారు, ఆయన కార్యాలను వారు గుర్తుపడతారు. ఇక్కడ ఏం జరిగిందనంటే తండ్రి దగ్గర నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు గుర్తించలేదు, తండ్రి దగ్గర నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు కార్యాలను వారు ఒప్పుకోలేదు, తండ్రి దగ్గర నుంచి వచ్చిన యేసుక్రీస్తుని వారు అంగీకరించలేదు. కాబట్టి తండ్రి దగ్గర నుంచి వచ్చిన, ఆయన ముఖాంతరాలలో నుండి వచ్చిన, ఆయన సన్నిధి నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుని వారు ప్రేమించలేదు అనంటే వీరు లోకాన్ని ప్రేమిస్తున్నవారు, వీరు లోకాధికారి అయిన అపవాది కుమారులు. ఎఫెసీ పత్రిక 6:24 మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ. చాలా మంచి మాట అండి, మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగునుగాక. కలుగుతుంది, దేవునికి స్తోత్రం. క్రైస్తవ సమాజంలో ఎక్కువ వాడుకలో ఉండే మాట దేవుని కృప. ఆ కృప కలగాలి అనంటే కీర్తనల గ్రంథంలో ఉంటుంది, దేవుని దగ్గర కృప దొరుకును. ఆ కృప దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తే మనకి కృప కలుగుతుంది. ఎంతమందికి కృప కావాలి అనంటే అందరూ నాకు కావాలంటారు. కావాలన్న ప్రతి ఒక్కరూ యేసయ్యను ప్రేమించాలి, దేవుని కుమారులుగా ఉండాలి, దేవుని సంబంధికులుగా ఉండాలి, దేవుణ్ణి గుర్తుపట్టేవారిగా ఉండాలి, ఆయన క్రియలు చేసేవారిగా ఉండాలి, అప్పుడు మనం కృపను పొందుకుంటాం. 2 తిమోతి 3:7 సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు, వీరిలో చేరిన వారు. వీరిలో చేరారు. అనుభవ జ్ఞానం లేకపోతే యేసయ్య గురించి, యేసయ్య ప్రేమ గురించి, యేసయ్య సత్యం గురించి అనుభవ జ్ఞానం లేకపోతే సాతానుడు ఇళ్లలో దూరి, సాతానుడు గృహాలలో దూరి మనల్ని చెరపట్టుకెళ్ళిపోతాడు. ఒకవేళ మనం యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించామనుకోండి, మనం కృప పొందుకుంటాం, వాడి బారి నుండి మనం తప్పించబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియులరా, మనం ఏ గ్రూప్లో ఉన్నాం? యేసయ్యను ప్రేమిస్తున్నామా? ఒకవేళ యేసయ్యను ప్రేమిస్తే వాక్యంలోని సత్యం మనకు అర్థమవ్వాలి, ఆయన మాటలు మనకు అర్థమవ్వాలి, ఆయన మన కొరకు చేసిన ఆ ప్రేమ కార్యం మనకి అర్థమవ్వాలి. ఒకవేళ అది అర్థం అవ్వట్లేదు అనంటే ఒకటే ఒకటే, నీకు యేసుక్రీస్తు ప్రభు తెలియదు. యేసు ప్రభు తెలియకపోతే నువ్వు లోకం తెలిసినోడువే. ఈ లోకము లోకం ఆశలు గతించిపోతాయి, కానీ యేసయ్య ప్రేమ నిత్యంగా ఉంటుంది. ఆయన కృప మనలను పరలోక రాజ్యానికి, ఆయన చెంతకు మనల్ని చేరుస్తుంది. ఇదే అనుకూల సమయం నా సహోదరి సహోదరుడా. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మనం సత్యాన్ని ఎరిగిన వారమా? యేసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తున్నామా? లేదంటే ఇది అనుకూల సమయం, యేసయ్యను ప్రేమిద్దాం. 44 మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఈ తండ్రి ఏం చేస్తాడంటే, తండ్రి ఏం చేస్తాడంటే ఆ దురాశలు, చెడ్డ కార్యాలు, చెడ్డ క్రియలు చేయటానికి ప్రేరేపిస్తాడు. ఎందుకంటే అతను చెడ్డవాడు కాబట్టి. దుష్టుల సాంగత్యము మంచి నడవడిని పాడు చేస్తుంది. వాడు దుష్టుడు, వాడు అబద్ధికుడు. ఆ అబద్ధికుడి యొక్క సహవాసం చేస్తే మనం కూడా దుష్ట సాంగత్యంలో, దుష్ట మార్గంలోనే నడుస్తాం. అందుకే 1 కీర్తన 1 వచనంలో ఉంటుంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోక. కూర్చుంటే ఏమవుతుంది? నువ్వు అపహసిస్తావు, నువ్వు దుష్టుడు అవుతావు, నీవు పాపివు అవుతావు, నరకానికి వెళ్తావు. నరకం ఆ దుష్టుడు కోసమే, నరకం ఆ దుష్టుడు కోసమే దేవుడు చేశాడు. ఆయనతో సహవాసం చేస్తే నువ్వు కూడా నరకపాత్రుడు అవుతావు. యేసయ్యతో సహవాసం చేస్తే
పరలోకవాసివి అవుతావు. ఆ దుష్టుడు ఏం చేస్తాడు అని అంటే వాడు హత్య చేసేవాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యును హేబేలును హత్య చేస్తూ ఉంటే ఆ అసూయని పుట్టించింది అపవాదే. ఏదేను తోటలో దేవునితో వారు సహవాసం చేసుకుంటూ ఉంటే ఆదాము అవ్వలు వారిని సహవాసం నుండి తప్పించి ఆత్మీయ హత్య చేసిన వాడు అపవాదే. అపవాది ఎక్కడుంటే అక్కడ పాపం ఉంటుంది, అపవాది ఎక్కడుంటే అక్కడ చెడ్డక్రియలుంటాయి, అపవాది ఉన్న చోట చెడు మాటలుంటాయి. అంతకు మించి వాడు హత్య చేస్తాడు, వాడు హత్య చేస్తాడు. తరువాత రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనము ప్రకారం ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, ఒక మనిషిని ద్వారా పాపం, పాపము ద్వారా మరణం, పాపము ద్వారా మరణం. మనం ఇంత ఆలోచించాం కదా, ఆదాము అవ్వ పాపం చేయటానికి, తద్వారా మరణాన్ని లోకంలోనికి తీసుకురావడానికి, శాపాన్ని తేవటానికి అపవాదే కారణమయ్యాడు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మన దేవుడు సజీవులకు దేవుడు, మన దేవుడు మనలను సజీవులు ఉన్న దేశంలో ఉంచే సజీవుడైన దేవుడు. మరణం ఎందుకు వచ్చిందంటే అపవాది వల్ల, వాడు పాపానికి ప్రేరేపించడం వల్ల మరణానికి గురయ్యాం. ఆ మరణం నుండి మనం తప్పించబడాలంటే మరలా జీవాధిపతి అయిన యేసుప్రభు దగ్గరికి రావాల్సిందే. ఆయనను ప్రేమించాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఇంకొకటి, ఈ అపవాది ఎలాంటి వాడంటే ఒకవేళ వాక్యం వింటూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు విత్తనాల ఉపవాసం ఉపమానం చెప్పినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దానిని, వారి హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు త్రోవ పక్కన విత్తబడిన. ఎందుకంటే వాక్యం ఉంటే ఆ వాక్యం సజీవమైనదే, రెండంచులు వాడి అయిన ఖడ్గమై ప్రాణాత్మ శరీరములను అది శోధించి ఎక్కడ పాపముందో ఆ పాపాన్ని తీసేసి బ్రతికిస్తుంది. కాబట్టి వాడికి వణుకు, మనం పాపం వింటాం వాడికి భయం, వాడికి మనం వాక్యం వింటున్నామంటే వాక్యం విని మనం పరిశుద్ధులమై ఆ బ్యాచ్లో నుంచి, ఆ గ్రూప్లో నుంచి, ఆ టీంలో నుంచి, ఆ నరకంలో నుంచి వచ్చేస్తామని ఆ హత్య చేసేవాడు, చెడ్డ కార్యాలు చేసేవాడు మనం బ్రతకనివ్వకుండా చంపేయటానికి ఆ వాక్యాన్ని ఆ దుష్టుడు ఎత్తుకెళ్ళిపోతాడు. 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వాడు తిరుగుతున్నాడు, ఎవరిని మింగేద్దామా, ఎవరిని రాలగొట్టేద్దామా, ఎవరిని పాపంలో పడేద్దామా, ఎవరికి అబద్ధాలకు ప్రతినిధిగా చేద్దామా అని తిరుగుతున్నాడు నా సహోదరి సహోదరుడా. మనం జాగ్రత్తగా ఉండాలి. వాడి తంత్రములు మనం ఎరుగని వారము కాదు. వాడు అబద్ధాలు చెప్పిస్తాడు, వాడు హత్య చేస్తాడు, వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు, మనల్ని మృంగేస్తాడు, తుదకు మరణమే. కానీ మన దేవుడు అలా కాదు. మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన చెంతకొస్తే బ్రతుకుతాం, వాడి దగ్గరికి వెళ్తే మనము మరణిస్తాం. వాడి దగ్గర సత్యం అనేది కూడా లేదు. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక, మొదటి నుంచి మధ్యలో వచ్చినాడు కాదు, ఆయన స్టార్టింగే పాపం. సభాపర్వతమునకు నేను ఎప్పుడు ఎక్కేస్తానా, ఏ ఆయనే దేవుడే అక్కడ ఉండాలా, నేను ఉండకూడదా అని దేవునితో సమానముగా ఎంచుకుని ఆజ్ఞాతిక్రమం చేసి దుష్టత్వం చేసి పాపం చేసినాడు ఈయన. గనక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. దేవునికి స్తోత్రం. పాపం చేస్తున్నావా, ఇంకా అందులో ఐఎస్ఐ మార్కింగ్ కంతే ఇంకెటువంటి ప్రశ్న లేదు. పాపం అంటే చాలామంది ఏమనుకుంటారంటే విగ్రహారాధన, వ్యభిచారం, వేషధారణ, వాటన్నిటిని మించిన పాపాలు ఈ హృదయంలో బోల్డ్ంటే శరీర క్రియలు ఏమనగా గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం తీతుపత్రిక 1:16లో పాపపు క్రియలు మనల్ని ఏళ్తూ ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం, ఇది పాపం. దాన్ని తీసేయటానికే యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చారు.
45:46-47 నేను సత్యమే చెప్పుచున్నాను గనుక నేను సత్యాన్నే చెప్తున్నాను మీరు నన్ను నమ్మరు నమ్మరు నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును దేవునికి స్తోత్రం ఎవడు స్థాపించగలడు నేను సత్యమే చెప్పుచున్న యెడల నేను సత్యం చెప్పిన యెడల మీరు ఎందుకు నమ్మరు దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును మీరు దేవుని సంబంధులు కాదు కాబట్టి మీరు వినరని చెప్పారు ఎందుకు మీరు అపవాది కుమారులు అని అన్నారు అని అంటే నేను సత్యవంతుడిని ఈ నాలో పాపం ఉందని స్థాపించగలిగిన వాడెవడు ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ భూమి పుట్టింది మొదలుకొని ఈ వాక్యం ధ్యానిస్తున్న ఈ సెకండ్ వరకు ఎవ్వరు చెప్పని ఏకైక మాట పాపము నాలో ఉందని ఎవడు స్థాపించగలడు మన దేవుడు పాపము లేని దేవుడు మన దేవుడు మరణమును జయించిన పునరుద్ధానుడు మరణపు ముళ్ళు విరిచిన దేవుడు సత్యవంతుడు ఆయన ఎవరున్నారండి వేల్పులనే బోళంతమంది ఉన్నారు పనికిరాని వారు పనికొచ్చే ఆయన యేసుక్రీస్తు ప్రభు మనలను పనికి వచ్చేవారిగా తన సామర్థ్యముతో నింపగలిగిన సమర్థుడైన గొప్ప దేవుడు యేసయ్య ఒక్కరే ఆయన అంటారు నేను సత్యవంతుణ్ణి సత్య మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు నమ్మరు మీరు నన్ను మీరు ఒకవేళ అబ్రహాము కుమారులే అయితే అబ్రహాము దేవుణ్ణి నమ్మాను అది అతనికి నీతిగా ఎంచబడింది కదా నేను సత్య సంబంధిని పాపము లేని వాడిని నా మాటలు ఎందుకు నమ్మరు మీరు పాప మాటలు ఎందుకు నమ్ముతారు హెబ్రీపత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము మనతో సహానుభవము లేనివాడు కాదు గాని సమస్త విషయములలోను సమస్త విషయాలలో మన వలనే శోధింపబడినా సరే ఆయన పాపము లేనివాడుగా ఉండెను కలుగునుగాక మనం పూజిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం మాటలు వింటున్న ఆ జీవాధిపతి పాపం లేనివాడండి అతిశయించవలసిన మాటలు ఇవి మనం దేవుని యందు అతిశయించి ఆనందిస్తే మన యందు ఆయన ఆనందిస్తాడు దేవునికి స్తోత్రం నా బిడ్డలు నా గురించి కదా ఆనందిస్తున్నారని దేవుడు పులకరించిపోతాడు హెబ్రీపత్రిక 7:26 పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైనా ప్రధాన యాజకుడు ఇట్టి దేవుడు మనకు సరిపోయిన వాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంతమంది భార్యలు ఉన్నారు అంతమంది అన్ని చేశాడు ఇన్ని చేశాడు అది తగలబెట్టాడు ఇది తగలబెట్టాడు ఈ బిరుదులు కాదండి మన దేవునికి ఉన్నవి మరొక్కసారి చదువుదాం పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు ఆకాశమండలము కంటే హెచ్చించబడిన వాడు ఆయన మన దేవుడు దేవునికి స్తోత్రం ఎవరికొన్నాయండి ఈ టైటిల్స్ పేరుకు ముందు బిరుదులు పెట్టుకోవటం ఇంకా జీవించి చూపించిన వాడు ఎవరున్నారండి మన దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు దాన్ని బట్టి మనం అతిశయించాలి ఆయన మాటలు మనం వినాలి 1 పేతురు 2:22 ఆయన పాపం చేయలేదు ఆయన నోటని ఏ కపటమును కనబడలేదు దేవునికి స్తోత్రం ఎవరికైనా ఇలాంటి స్టేట్మెంట్లు ఏ గ్రంథంలోనైనా ఉన్నాయా నా సహోదరి సహోదరుడా పాపంలో ఉన్నాడు ఆయన పాపపు లోకంలో జీవించాడు ఆయన 33.5 సంవత్సరాలు ఈ పాపపు లోకంలో తిరిగి పరిశుద్ధినిగా నోట కపటము లేని వానిగా బురదలో ఉన్న తామరాకు పాపపు ఆ నీటిని ఎలాగా అంటించుకోదో అంత గొప్పగా మన దేవుడు పాపమని ఈ లోకంలో పరిశుద్ధుడిగా ఉండి పాపం లేకుండా కపటం లేకుండా జీవించినవాడు సత్యపు మాటలు చెప్పినవాడు యేసుక్రీస్తు ప్రభు అయితే ఇంత సత్యవంతుడి మాటలు వీళ్ళు వినట్లేదండి పైగా ఏమంటారు మా అబ్రహాం కొడుకులు అబ్రహాం సంతానం మేమందరం గొప్పలు చెప్పుకోవటానికైతే తిరుగులేదు 2 తిమోతి 4:4 సత్యమునకు చెవినియక యేసయ్యకి చేయనుమక కల్పనా కథల వైపు నాకు తెలుగు గాసిప్స్ మనం చూడము మనం చెప్పము ఏదో వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది అంతే రావటం ఆలస్యం ఏదో పెద్ద పనున్నట్టుగా లేకపోతే దేశం అంతా నాశనం అయిపోద్ది అన్నట్టుగా
లేకపోతే ఏదో కొండ విరిగి మీద పడిపోతుంది అన్నట్టుగా ఈ వాట్సాప్ మెసేజ్ మనకి ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులకి షేర్ చేసేసేయాలి. అది మంచి వార్త కాదు, ఎవరి గురించో చెడ్డ వార్త. పా ప్రేమ తప్పుని కాస్తుంది, మనం ఆరబెడతాం. మనం యేసుక్రీస్తు ప్రభు మనల్ని కాశాడు కాబట్టి మనం దేవుని రాజ్య వారసులుగా మనం బ్రతకగలుగుతున్నాం. యేసయ్య మన పరువు తీయడండి, ఇక్కడ కాశాడైనా. మనం సత్యానికి చెవినెవరీళ్ళు కల్పనా కథల వైపు పుట్టించడమేక, ఒకరు స్టోరీలు రాయమంటే ఒకరి గురించి మామూలుగా రాయరు. చూసింది చూడండి చెప్పమన్నా సరే అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా పిలిచి మరీ చెప్తారు. కల్పనా కథల వైపు ఆయన సత్యం చెప్తుంటే ఆ మాటలు వింటలేదు, కల్పనా కథలు చెప్పేవారు. జకరియా గ్రంథము 7:11 అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసేసుకున్నారట. సత్యం చెప్తూ ఉంటే దేవుని ఆలయానికి వచ్చి ఒక 2.5 గంటలు 1-3 గంటలు ఒకవేళ వాక్యం పాస్టర్ గారు 10 నిమిషాలు ఎక్కువ చెప్పారనుకోండి, కూర్చోలేరు వీళ్ళు, తలకాయ నొప్పి వచ్చేస్తుంది. అదే ఏ సినిమా హాలుకో ఎక్కడికో వెళ్ళిపోయి టిక్కెట్లు దొరక్కపోయినా చెమటలో బట్టలన్నీ దరిద్రం అయిపోయినా బ్లాక్లో కొనుక్కుని మరీ వెళ్ళిపోయి 3 గంటలు నోరు ఆవలించేసి కళ్ళు అప్పగించేసి చూసేస్తుంటారు. వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. దేవుని వాక్యం ఉంటే వాక్యము మనలను బ్రతికిస్తుంది, శ్రమలోయలలో మనకు తప్పిస్తుంది, మనకు తోడై ఉంటుంది. వాక్య సారాంశము సత్యం, దాని వినరు. పనికిరాని జోకులు పనికిరాని కల్పనా కథలకు మాత్రం చెవినిచ్చే అపవాది కుమారులు. వారితో చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు, మీరు నా మాటలు వినట్లేదు, మీరు లోకానికి సంబంధించిన వారు. 48వ వచనం 49వ వచనం 50వ వచనం అందుకు యూదులు నీవు సమరయుడవును దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పమాట సరియే కదా అని ఆయనతో చెప్పగా యేసు, నేను దయ్యం పట్టిన వాడను కాను, కాదు నా తండ్రిని గణపరచువాడను. మీరు నన్ను అవమానపరుస్తున్నారు. నేను నా మహిమనుండి ఎంత 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 ఆయనకి ఆయనే మీరు నన్ను అవమానపరుస్తున్నారు అని అన్నారు అని అంటే ఎంత వేదన పడి ఉంటాడు. మన ప్రాణప్రియుడు పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఉపకారం చేద్దామని వచ్చి, ఏదో చేద్దామని కాదు మేలు చేద్దామని, మేలు చేయనాశించి ఉద్దేశించి మనకు మంచి చేద్దామని వస్తే ఆయన పట్టుకుని వీళ్ళు దెయ్యం పట్టినవారు సమరయులు. మనం గత భాగాలలో ధ్యానించుకున్నాం సమరయులకున్న ప్రత్యేకత. నువ్వు సమరయుడివి, నువ్వు దెయ్యం పట్టిన వాడివి. ఎంత దూషించారండి. ఎక్కడో మనం అనుకుంటాం యేసుక్రీస్తు ప్రభువుని ఆ గుల్గొతా కొండ మీద ఆ గబ్బాత దగ్గర హింసించారు, కానీ మిగతా వాటి గురించి మనం ఆలోచించాం. ఇది హింస కాదా, అవమానం కాదా? దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, మనకు రక్షకుడయ్యుండి ఆయన అవమానపరిస్తే ఆయన భరించాడంతే. 51వ వచనం ఒకడు నా మాట గైకులను ఎడల వాడెన్నడనూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మాట గైకొంటే మరణించారు. ఆ కింద వచనానికి వస్తే నా మాటను రుచి చూస్తే, అదే 51వ వచనం 52వ వచనం కూడా చదవండి. 52 అందుకు యూదులు నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుతాం. అబ్రహామును ప్రవక్తులను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకులను ఎడల వాడు ఎన్నడనూ మరణం రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవతని కంటే గొప్పవాడవా? ప్రవక్తులను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగిరి. చాలండి. ఒకడు నా వాక్యమును గైకుని ఎడల, ఒకడు నా వాక్యమును రుచి చూచిన ఎడల. మనం వాక్యమును గైకొనాలి, వాక్యమును రుచి చూడాలి. ఓ జాంకాయ కొనుక్కొని చేత్తో పట్టుకుని ఊపుకుంటా టీటు పొద్దుడి నుంచి రాత్రి వరకు ఆ జాంకాయని తిప్పుకుంటా అటు తిప్పుకుని ఇటు తిప్పుకుని ఇటు తిప్పుకుని తిరిగితే ఆ జాంకాయలో ఉన్న సారం మనలోనికి వెళ్తుందంటారా? అది సాధ్యమేనా? అలాగే దేవుని వాక్యాన్ని కూడా గైకొని రుచి చూడాలి కదా. అందుకే యేసుక్రీస్తు దేవుడు దేవాది దేవుడు అని అంటారు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. మన దేవుడంటే ఏంటో మనకు తెలియాలి. ఏదో వెళ్తున్నాము చేస్తున్నాము ఇది కాదండి, ఆయనను రుచి చూసి
తెలుసుకోవాలి. రుచి చూసి తెలిస్తే మరణము నుండి నువ్వు తప్పించబడతావు, నిత్య జీవంలోనికి వెళతావు. రుచి చూడకపోతే నువ్వు మరణంలో ఉంటావు. నువ్వు రుచి చూస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, రుచి చూడకపోతే రోగంతో ఉంటావు. రుచి చూస్తే పరలోకంలో ఉంటావు, రుచి చూడకపోతే నరకంలో ఉంటావు. దేవుని వాక్యమును గైకొని ఆ వాక్యమును రుచి చూచిన ఎడల మీరు మరణం నుంచి దాటుతారంతే. వాళ్ళకి అది అర్థం కాలేదు. వాళ్ళు ఎంతసేపు అబ్రహాము చేసే పని ఏది చేయరు కానీ మాట్లాడితే అబ్రహాం ఇదే తప్ప. సత్యం చెప్తున్న యేసుక్రీస్తు వైపు మాత్రం వారు చూడరు. యూదాపత్రిక 21వ వచనం. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. మనం కాచుకొని ఉండాలి. ఆ వాక్యం లేకపోతే యేసుక్రీస్తు ప్రభు మాట మనం గైకొని రుచి చూస్తే కాచుకుని ఉంటాం. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడా? దేవుని మాట ఎప్పుడు విందామా? మనకు అది పనికిరాదు. మన ఫేవరెట్ హీరో ఎప్పుడు వస్తాడా? ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోద్దా? రాత్రి అంతా నిద్రపట్టదు ఇంకా. కానీ మరణము నుండి తప్పించే దేవుని వాక్యపు ప్రేమ కొరకు మనం కాచుకోవాలి. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవం అనుగ్రహించిననున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. వాగ్దానము దేవుడు మనకి నిత్య జీవం ఇస్తానంటే ఆ ప్రేమలో కాచుకో. నిత్య నరకానికి వెళ్ళిపోవటానికి మాత్రం మనం వెయిట్ చేస్తూ ఉంటాం. తర్వాత వచ్చిన 54వ వచనం. అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొని ఎడల నా మహిమ వట్టిది మా దేవుడు అని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ తండ్రియే నన్ను మహిమపరుస్తున్నాడు. నా గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అనే సాక్ష్యం 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నారు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చిన ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధకునిగా చేసిన వాడే. 10వ వచనం. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవునికి స్తోత్రం. తండ్రి చెప్తున్నాడండి, ఈయన జీవము కలిగిన వాడు, నాలో ఉన్న జీవం ఈయనలో ఉందని తండ్రే సాక్ష్యం చెప్తున్నాడు. తర్వాత 55వ వచనం. మీరు ఆయనను ఎరుగరు ఆయనను ఎరుగుదును నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధకుడనైపోతాను. కానీ నేను ఆయనను ఎరుగుదును ఆయన మాట గైకొంటున్నాను. నేను తండ్రిని ఎరుగుదును. ఎరిగిన వాళ్ళు ఏం చేస్తారు? విధేయత చూపిస్తారు కాబట్టి దేవుని మాటను గైకుంటారు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగానని చెప్పుకుంటే అందుకే కదా విశ్వాసం. క్రియలు లేని విశ్వాసము మృతం. దేవుణ్ణి ఎరిగాం, దేవుణ్ణి తెలుసుకున్నాం కాదు. మనం ఒకవేళ ఎరిగిన వారమైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాం. దేవుని మాటకు మనం విధేయత చూపిస్తాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. యాలి అనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి మాట వినే విధేయత కలిగిన వాడు. ఆయన మాట గైకొన్నాడు కాబట్టి ఆయన వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. 57వ వచనం 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించారు. అది చూచి సంతోషించారు. అందుకు యూదులు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఏం చూశారు, ఏం సంతోషించాడు అబ్రహాం గారు? వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమని ఒప్పుకొని విశ్వాసము గలిగిన వారే ఆ పునాదులు లేని పట్టణానికి చేర్చే సజీవుడైన రక్షకుడైన యేసుక్రీస్తు కోసం వారు చూచి విశ్వాసంతో నిలిచి ఉండి ఆ పట్టణం వెళ్ళటానికి వారు మరణించారు. ఈ మాట చెప్తూ ఉంటే వారికి ఎక్కట్లేదు. ఎంత క్లియర్గా చెప్పినా సరే వారు
యేసుక్రీస్తు ప్రభు మాట నమ్మట్లేదు, పైగా వారు అంధకారమైన మనసు కలిగిన వారైపోయారు. 57వ వచనం. అందుకు యూదులు నీకింకను 50 సంవత్సరములైనా లేవే. వీళ్ళకి ఎంతసేపు భూ సంబంధమైందే. జీవాహారం అంటే కోసుకుని తినేయాలా అంటారు, జీవజలము అని అంటే ఈయన రక్తం తాగేయాలా, ఇదేంటి నరమాంస భక్షకులు మమ్మనం అంటారు. వెలుగై ఉన్నాము అని అంటే దేవుడు వెలుగని నమ్ముతారు, కానీ ఈయన వెలుగని నమ్మరు. ఏది చెప్పినా లోకానుసారంగానే అంధకారమైన మనసు కలిగిన వారే, హృదయ కాఠిన్యం కలిగిన వారే. నేను వారు నా కొరకు చూశారు, నా ఎందు విశ్వాసం ఉంచారు, ఆ పునాదులు కలిగిన పట్టణాన్ని వారు చూశారు, అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డారని చెప్తే, నువ్వు 50 కూడా తిప్పి తిప్పి కొడితే నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహాము నీకోసం చూశాడా? అవి వేళాకూలపు మాట్లాడాలో తెలియని మాట్లాడాలు. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో వారైతే అంధకారమైన మనసు గలవారే. అంధకారమైన మనసు, ఎందుకంటే వీళ్ళ తండ్రి అపవాది కదా, వాడు సత్యమును గ్రహించనీయుడు. మృంగుదామనే చూస్తాడు తప్ప వాడి సంబంధికులకి, ఆ అపవాదిని వెంబడించే వారికి స్వతంత్రం లేదు. సత్యం స్వతంత్రం చేస్తుంది, యేసుక్రీస్తు ప్రభు అయిన సత్యం మనల్ని స్వతంత్రులు చేస్తుంది. వారు బందీలు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నా వీరికి అంధకారమైన మనసు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యము వలన, తమలో ఉన్న అజ్ఞానము చేత, దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే, తొలగిపోయారు, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. జీవంలో నుంచి వారు తొలగిపోయారు. తొలగిపోవటమే కాదు, పైగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉంటే ఆ ఆఖరి వచనం 58వ వచనం 59వ వచనంలో యేసు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు బోధ మొదలు పెట్టిన దగ్గర నుంచి, ఆ మహిమ కలిగిన పరిచర్య మొదలు పెట్టిన దగ్గర నుంచి, యేసయ్య సువార్త సేవ మొదలు పెట్టిన దగ్గర నుంచి, ఆయన ఎస్ అంటే వీళ్ళు నో అని, ఆయన నో అంటే వీళ్ళు ఎస్ అని. లోకసువార్త 6వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు వారు వెర్రి కోపంతో, వచ్చేసింది అంట వాళ్ళకి, వెర్రి కోపము కలిగిన వారై, యేసుని ఏమి చేయదమా అని, యేసయ్యని దేవుని కుమారుని ఏం చేసేద్దామా అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన దేవాలయములో దాగి ఉండెను. వెర్రి కోపం, సత్యం చెప్తా ఉంటే నిజం చెప్తే నిష్ఠోరవరా అని అంటారు మన వాడుక భాషలో. సత్యం చెప్తే వీరికి నిష్ఠోరం అయిపోయింది, ఆ దేవుణ్ణి ఎప్పుడు ఏం చేసేద్దామా అని వెతుకుతూ ఉన్నారు. నా సహోదరి సహోదరుడా, మనం కూడా క్రైస్తవులమే. వాక్యం సత్యం చెప్తూ ఉంటుంది, వాక్యం చాకిలి వాణి చేతిలో సబ్బు వంటిది, అది మనల్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. కొంతమంది దేవుని వాక్యం చెప్తున్నప్పుడు పొడవబడిన వారే, హృదయములలో నొచ్చుకొనిన వారే, మారు మనసు పొందటం మానేసి దేవుని మీద తిరుగుబడేవారు. వీరంటి వారే పాపం లేని దేవుడు చెప్తున్నా సరే వీరు వినరు. వాక్యాన్ని రుచి చూడమంటే చూడరు, దేవుణ్ణి అంగీకరించరు. పైగా క్రైస్తవుల్లోకి వెళ్తే ఇలా చెప్తారు, మీరు ఎంతసేపు ఇలాగంటారు, సీరియల్ చూడొద్దంటారు, టీవీ చూడొద్దంటారు, అలా చేయొద్దంటారు, ఇలా చేయొద్దంటారు. లోకం ఎంత స్వతంత్రంగా ఉందని లోకం వైపు చూస్తారు. సొదొమ గొమొర్రా పచ్చగా కనపడింది లోతయ్య గారికి, ఆఖరికి అగ్ని గంధకాలు కురియబడ్డాయి. నా సహోదరి సహోదరుడా, యేసయ్య వైపు వచ్చావా నిత్య సంతోషం? యేసయ్యను కాదని అపవాది సంబంధికుడిగా ఉన్నావా? వాడు ఒక స్థలానికి వెళ్తాడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, రెండే రెండు మార్గాలు. అయితే యేసయ్య లేతే లోకమా, నిర్ణయించుకో. మన దేవుడు సత్యవంతుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకింపబడినవాడు. ఆ దేవుణ్ణి నమ్ముకుందాం, మేలు పొందుకుందాం. దేవుడి వాక్యమును దీవించి మనందరి జీవితములలో ఫలభరితము చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య ధ్యానమును ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవుడా, కృపగలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. యేసయ్య, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. నువ్వు మంచి దేవుడవు, పాపము లేని వాడవు.
పాపులలో చేరని వాడవు, సత్యవంతుడవు ప్రభువా. నిన్ను మాత్రమే మేము అనుసరించుటకు, నిన్ను అంగీకరించుటకు, నిన్ను ప్రేమించటానికి, నిన్ను గౌరవించటానికి నీ కృప మాకు అనుగ్రహించి దేవ, తద్వారా పరలోకంలో చేరే భాగ్యం మాకు దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.